తెలుగు వెండితెరపై దాదాపు 5 దశాబ్దాలుగా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన చంద్రమోహన్ గారి అస్తమయం ప్రతి ఒక్కరిని కట్టతని పెట్టించిన ఓ విషాదకరమైన సంఘటన. ఆయన పోయి నీటికి 10 రోజులు కావస్తుంది. 1960లో రంగుల రత్నం సినిమాతో అడుగుపెట్టి 5 దశాబ్దాలుగా అలరించిన చంద్రమోహన్ గారి లేని లోటు ఎవరూ తీర్చలేదు. మరీ ముఖ్యంగా ఆయన భార్య జలంధర గారికి, ఆయన కూతుళ్లకి. ఇక జలంధర గారికైతే చంద్రమోహన్ గారి లేని లోటు ఎప్పుడూ తీరని ఓ శోకాన్ని మిగులుస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఆయన భార్య అయిన జలంధర గారికి చంద్రమోహన్ గారు అంటే పంచ ప్రాణాలు. ఆయన వల్ల ఆయనకు పెద్ద కుటుంబం దక్కిందని, పైగా భార్యగా తనని ఎంతో అర్థం చేసుకుని తన జీవితంలో చేదోడు బాధుడుగా ఓ రచయిత్రిగా కూడా ఎదగడానికి ఆయన ఎంతో దోహదపడేవారు అని ఆయన ఉన్న రోజుల్లోనే ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. ఇలాంటి నేపథ్యంలో తన భర్త పోయి 10వ రోజు అవ్వడంతో చంద్రమోహన్ గారి భార్య ప్రముఖ రచయిత్రి అయిన జలంధర గారు ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారట. అదేంటో తెలిసి కుటుంబ సభ్యులు అందరూ షాక్కి గురయ్యారట. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, ఇక 10వ రోజు కార్యక్రమాలు అవ్వడంతో చంద్రమోహన్ గారి భార్య ఇంట్లోని కుటుంబ సభ్యులందరితో ఒకటే విషయం చెప్పారు. మీకు అన్నయ్య తమ్ముడు తన భర్త అయిన చంద్రమోహన్ గారి 10వ రోజు ఆయన ఆత్మ శాంతి కలగాలి అంటే నేను ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాను. అదేంటయ్యా అంటే, ఇక కార్యక్రమాలు ముగిసిపోయే ఎలాగూ మా అన్నయ్య లేడు, తమ్ముడు లేడు అనుకొని మీరెవ్వరూ దూరంగా ఉండకూడదు అని చెప్పిందట. ఆయన ఉన్నప్పుడు మీరు ఎలాగైతే నా పుట్టిల్లు అనుకుంటూ నా దగ్గరికి వచ్చి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళో, ఆయన లేకపోయినా కూడా మీరందరూ అలాగే రావాలి. పండగలు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, ఏదైనా సరే, ఏ విషయమైనా విశేషమైనా దేనికైనా సరే అన్నయ్య స్థానంలో వదిలినైన నేనున్నాను కాబట్టి అన్నయ్య లేడు కదా అని మాత్రం ఆలోచించొద్దు. నేను ఇంకా ఉన్నాను, ఆయన స్థానంలో నేనుండి ఆయన లేని లోటును తీరుస్తాను. మీరందరూ ఎప్పటి మాదిరిగానే వచ్చి నాతో కలిసి గడపాలి అని చెప్పిందంట. పైగా మీ అన్నయ్యకి అదే తన చివరి కోరిక. చెల్లెళ్ళైనా అక్కలైనా మీరంటే మీ అన్నకి ఎంత పంచ ప్రాణాలో మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని అందరినీ కళ్ళల్లో పెట్టుకొని పెంచి మీ పెళ్ళిళ్ళు చేసి మీ జీవితాలు నిలబెట్టారు. ఆయన లేకపోయినా కూడా ఆయన ఆత్మశాంతి కలగాలి అంటే మీరందరూ యథావిధిగా ఎప్పుడు మాదిరిగానే ఇక్కడికి వస్తూ పోతూ ఉండాలి అని చెప్పిందట. అంతేకాదు, కూతుళ్లతో కూడా అదే చెప్పడం జరిగింది. మీ నాన్నకి ఇల్లంటే చాలా ఇష్టం. ఆయన జ్ఞాపకాలు, గుర్తులు ఎన్నో ఉన్నాయి ఈ ఇంటితో ముడివేసుకొని. కాబట్టి ఆయన జ్ఞాపకంగా గుర్తుగా ఉన్న ఈ ఇంట్లో నేను కొంతకాలం గడుపుతాను అని చెప్పిందట. అలా చంద్రమోహన్ గారి భార్య భర్తని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతూ ఆవిడ మాట్లాడిన తీరు ఇంటిలోని కుటుంబ సభ్యులందరినీ కంటతడి పెట్టించిందట. పైగా అందరూ కూడా తన అన్నని, తమ్ముడిని, తండ్రిని అయిన చంద్రమోహన్ గారిని గుర్తు చేసుకుంటూ అలానే అందరం కలిసి ఉండాలి అని ఓ సంచలనమైన నిర్ణయానికి వచ్చారు. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి తెలుగు వెండితెరపై విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న స్టార్ హీరో చంద్రమోహన్ గారి అస్తమయం తర్వాత ఆయన భార్య ప్రముఖ రచయిత్రి జలంధరాదేవి గారు తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలుసా అంటూ ఇప్పుడు లేటెస్ట్గా సినీ వర్గ సన్నిహితుల నుంచి వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.